మద్యపానం తాగువానికి హానికరం, దుమపానం కాల్చువానికి పీల్చువానికి హానికరం. పతోడు దుమపానం మద్యపానం చేస్తుందా? కైనీలు గుట్కాలు తింటే బలమైంది, అడివి నుంచి చెప్పనే. మా ఓడోడు ఫీల్ అయినట్టున్నాడు. కైనీలు గుట్కాలు తిని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, అలాగే ఎక్కడ పడితే అక్కడ ఊసి పర్యావరణాన్ని పాడు చేయకండి. సరేలే అన్ని పెంచుతున్నారు కరోనా అని చెప్పి తీసుకో, ఇదిగో 10 రూపాయలు తీసుకో. సార్ 20 రూపాయలు. ఏంది ప్యాకెట్ 10 రూపాయలు, 2 ప్యాకెట్లు 20 రూపాయలు? రేయ్, నువ్వేమన్నా డబ్బులు ఇస్తానన్నావా? పోనీ పొరపాటున నేనేమన్నా డబ్బులు ఇస్తానన్నానా? మరేంటి రైడు డబ్బులు అడుగుతాడు? అదేంటి సార్, పల్లీలు తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. 2 ప్యాకెట్లు తీసుకుని డబ్బులు అడిగితే అలా అంటారేంటండి? అలాగే అంటాం, నువ్వు అన్నావే డబ్బులని, ఆ ముక్క ముందు చెప్పాలా? ఎరా ఎలా ఇచ్చాను? నువ్వు సూపర్ అన్నా. మాకేం ఉత్తిని రావు కదండి, డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు 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 ఏంట్రా నీ లొల్లి, నేనెవరో నీకు తెలుసా? తెలీ. పోని ఎద్దు తెలుసా? ఈయనేమో నేనెవరో తెలుసా అంటారు, నువ్వేమో ఎద్దు తెలుసా దొన్న తెలుసా అంటావు. మీరు ఇవ్వాల్సిన 20 రూపాయల కోసం ఇవన్నీ తెలుసుకోవాలా అండి? ఏ ఎద్దంటే ఎద్దో దున్నో కాదు, ఎద్దు సీను, ఎద్దు సీను. ఎద్దు సీను గురించి చుట్టుపక్క తెలియనాళ్ళే ఉండరు. ఆయన బామ్మర్దే దానా. బామ్మర్ది అంటే? ఏ అది కూడా తెలీదా? పెళ్ళాం తమ్ముడు. నాకు డౌట్ అండి. చెప్పు. మొదటి భార్య తమ్ముడా, రెండో భార్య తమ్ముడా? నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు, నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో నువ్వు నీ బుట్ట ఇక్కడ ఉండవు. మీరు తలుచుకోవద్దండి, నేను నా బుట్ట ఇక్కడే ఉంటాము. మీరు డబ్బులు ఇవ్వని పర్లేదు, ఎడురండి. రాజు కదా? అవునండి నేను రాజునే. ఏంటి ఇక్కడ ఉన్నా? బ్రతుకుంటే బస్టాండ్ లో బటన్ నమ్ముకొని బ్రతకొచ్చు. నేను చంపు బాబోయ్ అన్న దగ్గర మానేశాక బఠానీలు పల్లీలు అమ్ముకుంటున్నానండి. బస్టాండ్ లో అమ్మంగా మిగిలిన స్కూల్ దగ్గర అమ్ముకొని ఇంటికి వెళ్తున్నాను. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా అట్టంటాడి దగ్గర పనిచేసే కంటే ఇదే కరెక్ట్. అందుకే నన్ను గుర్తుపెట్టావా? మీరు రాము గారు కదూ? అవును, మీ అన్నయ్యదే పెద్ద పోటుగాడని రాజేంద్ర గారు పంపిస్తే వచ్చా. ఆడో పెద్ద వేస్టుగాడు కదయ్యా, చిన్న ఇల్లు ఖాళీ చేయించలేకపోయాడు. పైగా వాడిని చూసి అందరూ భయపడాలంట, ఉచ్చబోయాలంట. ఏమయ్యా ఏంది మీరు మీ బిల్డప్లు? రాము గారు అట్లా మాట్లాడకండి, మన గురించి మీకు తెలీదు. తెలుసులేవాయా, ఒక ముసలాన్ని చూసి పారిపోయాడు వాడు, వాడు పెద్ద రౌడీ. మీరు ఎద్దుల బండి మీద వచ్చినప్పుడే అనుకున్నా,
బండికాయలు కొట్టించాల్సి వచ్చిందని చెప్పి వీడెట్ వచ్చాడని వాడెవరో అడిగాయా? వాడు వాడి బిల్డప్పు వాడి ఆశాలు. రాముగారు ఆపండి, మా అన్న గురించి మీకేం తెలుసు చెప్పండి. రౌడీ అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలి? కత్తి పట్టుకుని మంటలు చేయాలా? భూకబ్జాలు చేసి ఆస్తులు కూడబెట్టుకోవాలా? సెటిల్మెంట్లు చేసి జనగలా నెత్తురు పీల్చాలా? అలాంటి వాడు కాదు మా అన్న. నేను 10 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే పనిచేస్తున్నా. అన్న ఏనాడు కత్తి పట్టింది లేదు, కలెక్షన్ చేసింది లేదు. నాకు తెలిసి ఒకే ఒకటి, అది కూడా ఒక నిరుపేద కుటుంబం. లేక లేక పుట్టిన ఆడ కూతుర్ని మానభంగం చేసి అతి కిరాతకంగా చంపేసి పోలీసులకు సైతం దొరకకుండా తప్పించుకు తిరుగుతుంటే, ఆ తల్లి తండ్రులు దిక్కుతోచని స్థితిలో మా అన్న దగ్గరికి వస్తే, వాడి కాళ్ళు చేతులు తీయించి మూడో కంటికి తెలియకుండా మా అన్న చేతికి మట్టంటకుండా వాడిని మట్టిలో కలిపించేశాడు. మా అన్న గురించి తెలియక మీరు ఎన్నో మాట్లాడారు. మా అన్న చేసిన సెటిల్మెంట్ ఒక్కటి చెప్తాను వినండి. నమస్తే, సీను సాబుని కలవాలి. మీరెవరు? నా పేరు సేట్ చమన్, గుంటూరు నుండి వచ్చాను. మీ పని నేను చెప్తే అన్నకు చెప్పొస్తాను. సేటు, ఏం జరిగింది? ఆ కారు సేటుదిలా ఉంది. అక్కడ దాకా వచ్చిన వాడు లోపలికి వస్తాడుగా, రానివ్వండి. నమస్తే సార్. మీ సైట్ కొన్నాడని చెప్పాను కదా, అతనే ఈ సైటు. అవును సార్, ఈ సైట్ నేను 50 లక్షలకు కొనుక్కున్నాను సార్. ఇదిగోండి పేపర్స్. చూడు సైటు, పేపర్లు నీవే కాదన్నానా? కానీ సైట్ మాత్రం నాదే. ఈ సైట్ అమ్మాడే నారాయణ, వాడు నాకు 10 లక్షల డబ్బులు ఇవ్వాలి. అవి నా చేతికి వచ్చేంత వరకు ఈ సైట్ నాదే. అతను మీకు ఇవ్వాల్సిన డబ్బులకి ఈ సైట్ కి సంబంధం ఏముంది సార్? వాడు ఈ సైట్ అమ్మి నాకు డబ్బులు ఇస్తానన్నాడు. తీరా డబ్బులు చేతికి అందిన తర్వాత తప్పించుకొని తిరుగుతున్నాడు. సైటు, ఈ సైట్ కి నీకు ఏం సంబంధం? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను సార్ కదా. వాడికి నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి నీకు వాడు సైట్ ఇచ్చాడు. మీ ఇద్దరు మధ్యలో డబ్బులున్నాయి కదా. నీకు సైట్ అమ్మినోడికి నాకు మధ్యలో కూడా ఆ డబ్బులే ఉన్నాయి, అదే సంబంధం. పెద్దవారు అలా అనకండి సాబ్. చెప్పేది నీకు అర్థం కావడం లేదా? వెళ్ళి వాడిని పట్టుకొస్తావా లేదంటే ఆ డబ్బులు వేస్తావా ఆలోచించుకో సాబ్. ఎక్కడి నుంచే వచ్చి ఇక్కడ బతుకుతున్నాను సాబ్. అతను నేను ఎలా తీసుకురాగలను సాబ్? రూపాయి రూపాయి కూడబెట్టి తిని తినక సైట్ కొనుక్కున్నాను సార్. ఆడపిల్లలు కల తండ్రి నన్ను నా సైట్ని వదిలేయండి సార్. ఏంటన్నా వాడితో మాటలు? మనం లోకల్, వాడు మనల్నే మిగుతాడు.
సైటో పోలీసుని తెచ్చుకుంటావో పొలిటీషియన్ తెచ్చుకుంటావో నీ ఇష్టం. నేను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటా. చూడండి సేట్ గారు, న్యాయం ధర్మం లోకల వాడికి ఒక రకంగా పరాయాడికి ఒక రకంగా ఉండదు. ధర్మం నీ వెంట ఉన్నప్పుడు నీ వెంట నేనుంటాను. నీ సైట్ నీకు అప్పచెప్పే బాధ్యత నాది. దీంట్లో 5 లక్షలు ఉన్నాయి సాబు, ఇది తీసుకొని నా సైట్ నాకు అప్పచెప్పండి సార్. చూడండి సేట్ గారు, డబ్బులు ఎప్పుడు మన దగ్గరకు రాకూడదు. మన అవసరం వచ్చినప్పుడు మనమే వాడి దగ్గరికి వెళ్ళాలి. కాదు కూడదనే మన దగ్గరకు వచ్చింది అనుకో, ఎక్కువసేపు ఉండవు మన దగ్గర. ధర్మం మీ వెనక ఉండదు. మీ సైట్ అప్పచెప్పే బాధ్యత నాది, మీరే ఆలోచించండి. పదండి వెళ్ళాం. సేట్ గారు పదండి సైట్ దగ్గరికి వెళ్దాం. ఏం సేటు మళ్ళీ వచ్చావు? ఏ తిరిగి వెళ్ళాలని లేదా? నువ్వు అన్నా ఆగు. ఏ సేటు, ఇంతకు ముందు ఒక కార్లో వచ్చిన వాడి ఇప్పుడు 3 కార్లలో వచ్చావు. నన్ను భయపెడదామనేగా 12 మడ్డలు చేసిన చెయ్యిలా ఇది కత్తి పట్టానంటే రక్తం వేడి తాకాకి పో. వెళ్ళి నీ వెంట వచ్చిన వాడికి చెప్పు, బ్రతుకు మీద ఆశ ఉంటే వెళ్ళిపోమను, లేదంటే ఈ గడ్డ మీద కాలు పెట్టమను. దిగాడన్నా వీడికి, నువ్వు అక్కర్లా, నేను చాలు. వీడా పిల్లకాకేం తెలుసు, ఉండేలు దెబ్బా. ఏం సేటు, ఇంతకు ముందు సైడ్ నుంచి బయటకు నెట్టేశాం, ఇప్పుడు ఏకంగా పైకి నెట్టేస్తాం. ఆలోచించుకో, ఉంటావో పైకి పోతావో. మా అన్న బిలాల్ గురించి తెలుసా నీకు? నీకు మా అన్న గురించి తెలుసా? మనం భయపెట్టి సెటిల్మెంట్ చేస్తాం. సెటిల్మెంట్ అంటే భయపెట్టడం కాదు అని నిరూపించిన వాడు. భయపెట్టకుండా సెటిల్మెంట్ ఎలా చేస్తాడన్నా? పోలీస్ డిపార్ట్మెంట్ సైతం అతను చేసే పనుల్లో తప్పు నెంచలేకపోయారు. అతను రంగంలోకి దిగితే సెటిల్ ఎలా చేస్తాడో నువ్వే చూడు. అతన్ని మీరేం చేయలేరా? అతను నాలాగా బోసి నవ్వుల గాంధీ తాత ఉన్న పచ్చనోటును చూసి పరిగెత్తేవాడు కాదు. అతన్ని చూసి భయపడినప్పుడు మరి లేచి నిలబట్టడం ఎందుకు? నేను చేస్తున్నది తప్పు అని తెలిసిన వాడు ఎవడైనా సరే అతను చూసి భయపడాల్సిందే. చూడండి, పరాయ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నవాడు మనల్ని నమ్ముకొని, అంటే మనకు అతిథితో సమానం. అట్లాంటి మీరు అలా రూపాయికి బొమ్మ బొరుసు రెండు ఉంటేనే విలువ. అలానే పెద్ద మనిషి అనేవాడు ఇద్దరికీ న్యాయం చేయగలిగిన వాడై ఉండాలి. అతనితో గొడవ పెట్టుకోవడం నాకేమన్నా సరదానా? రాజు చూడు రాజు, అసలు ఆ నారాయణ ఎవరు? అతను ఎక్కడుంటాడు?
అతని వివరాలు తీసుకొని మన వాళ్ళని పంపించి పట్టుకురమ్మను. అరగంటలో సైడ్ దగ్గర ఉండాలి నారాయణ. మా అమ్మకి కరోనా వచ్చి హాస్పిటల్లో చావబతుకుల మధ్య ఉంది అంటే డబ్బులు ఇచ్చారు, కానీ వీడు నా డబ్బులే కొట్టి నన్నే మోసం చేయాలని చూశాడు. చూడు, మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఏముండరు. మనం చేసే పనుల్లోనే మంచి చెడు ఉంటాయి. సందర్భాన్ని బట్టి రెండూ మనమే చేస్తూ ఉంటాం. నువ్వు ఏ సందర్భంలో అతనికి డబ్బులే కొట్టాలనుకున్నావు నాకు తెలియదు. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, దురాశ దుఃఖానికి చెడు, నిరాశ నీరసానికి చెడు, చిన్ని చిన్ని ఆశలతో ప్రతి మనిషి చచ్చేదాకా బ్రతుకుతూ ఉండాలని. నీళ్లు లేనిదే బ్రతకలేము, నీళ్ళలో పడితే చచ్చిపోతాం. డబ్బు బ్రతకడానికి కావాలి, డబ్బే బ్రతుకు కాకూడదు. ఫారిన్ డబ్బు వస్తే కళ ఎగరేసుకుని తిరిగిన మనం ఫారిన్ డబ్బు వస్తే ఏం చేశాం? తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నాం. వెలుతురులో ఉంటూ చీకటి బతుకులు బతికాం కదయ్యా. అయినా మనం మారాం, మనం ఇంతే ఉంటాం. మీ అమ్మ చావు బతుకుల మధ్యలో ఉందంటే మీ డబ్బులు ఇచ్చి మీ అమ్మ ప్రాణాలు కాపాడాడు. అతను నీకు మంచి పని చేశాడు, కానీ నువ్వు అతనికి చెడు చేయాలని చూశావు, కరెక్టా? చూడండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడు. సేటు గారు సైట్ వదిలేయండి. చూసావా, ద పవర్ ఆఫ్ విలనిజం. విలనిజం అంటే కత్తి పట్టేవాడు కాదు, సమస్యలు కూకటి వేళ్లతో సహా పీకివేయటం. అదే ఎద్దు సీను సెటిల్మెంట్. మీ అన్న దగ్గర మానేసిన తర్వాత మీ అన్నను మళ్ళీ కలిసావా? సమయాన్ని గుర్తుచేశారు, కనుక్కుంటాను, ఉండండి. హలో, నేను రాజుని. అదే అన్న గురించి అడిగాను కదా. ఆహా, సరే సరే, అలాగే. ఎక్కడ ఉంటున్నాడు? పక్కూరు శివాలయం దగ్గర ఉంటున్నారట. పక్కూరు అంటే మా ఊరే. శివాలయం దగ్గర ఎదుసీని గారు ఉండే అంత పెద్ద ఇల్లు ఏమి లేదే, కరెక్ట్ కనుక. సరే, వెళ్తున్నాంగా, చూద్దాం పదండి. సరే, వెళ్దాం బా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కొడతాం, మర్చిపోమాకండి.